మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెప్పిన చిట్కాతోనే మూడు వన్డేలో చెలరేగానని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తెలిపారు. మ్యాచ్ ను ఆఖరి వరకు తీసుకెళ్తే సునాయాసంగా భారీ స్కోర్ చేయవచ్చని మహి చెప్పాడని ఆ ఫార్ములాతోనే రాణించానన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అజయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై మాట్లాడిన జడేజా సూపర్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా ధోనిదేనని తెలిపాడు. గతంలో అతను ఇచ్చిన సలహాతోనే ఇది సాధ్యమైందన్నాడు. మ్యాచ్ లో ఆఖరి 5 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే సునాయాసంగా పరుగులు చేయవచ్చని ధోని చెప్పాడని జడేజా గుర్తు చేసుకున్నాడు. మహిబాయ్ టీమిండియా చెన్నై తరఫున చాలా కాలం ఆడాడు. భాగస్వామ్యాలు నమోదు చేసే విషయంలో అతను ఓ ప్యాటర్న్ ను సెట్ చేశాడు. క్రీజులో ఏ బ్యాట్స్మెన్ ఉన్నా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకసారి కుదురుకున్నాక భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే అతనితో నేను చాలా ఏళ్ళు ఆడాను. క్లిష్ట స్థితిలో అతనితో కలిసి భాగస్వామ్యాలు నమోదు చేశాను. మ్యాచ్ ను ఆఖరి వరకు తీసుకెళ్తే పరుగులు వాటంతట అవే వస్తాయని ధోని బాయ్ నాకు చెప్పాడు. ఆశిస్తో చివరి వన్డేలో కూడా నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. హార్దిక్ పాండ్యా, నేను ఆఖరి వరకు ఉండాలనుకున్నాం. చివరి 5 ఓవర్లలో అవకాశం తీసుకోవాలనుకున్నాం. ఆ ప్రణాళికతోనే చెలరేగి ఫలితం రాబట్టాం అని జడేజా తెలిపాడు. ఇక 152 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా, జడేజా ఆదుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్ తో 6 వికెట్ కు అజయంగా 150 పరుగులు జోడించి జట్టు స్కోరును 300 దాటించారు. వీరి విరోచిత ఇన్నింగ్స్ కు భారత్ చివరి 10 ఓవర్లలో 110 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఆల్రౌండర్స్ జోడీని కొనియాడారు. ఆసిస్ పై గెలవాలంటే ఈ ఇద్దరిలానే ఆడాలన్నాడు.